हेलो अंडी, ना पे डॉक्टर चंद्रकांत, श्री विशिष्ट सूपर स्पेशालिटी आयुर्वेदिक हॉस्पिटल सीनियर कंसल्टेंट। वेलकम टू डॉक्टर अडवाइस। मनम इवा डिस्कस చేసుకునేటువంటి హైపర్ ఆసిడిటీ, జనరల్ గా హైపర్ ఆసిడిటీ అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం। తీసుకునేటువంటి ఫుడ్ డైజెస్ట్ కాకుండా, లేకపోతే స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్, స్ట్రెస్ ఉండడం వల్ల, తర్వాత మెయిన్ గా ఈ ఆల్కహాల్ గానియండి, నాన్ వెజ్ గానియండి, టొబాకో చీవింగ్, ఇట్లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ లైనింగ్, కడుపులో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ లైనింగ్ ఎప్పుడైతే ఎరోడ్ అయిపోతుందో, మనకు అక్కడ చిన్న అల్సర్ గా ఫామ్ అయిపోయేసి గ్యాస్ట్రిక్ అల్సర్స్ గా ఫామ్ అయిపోయి యాసిడిటీ అనేది మనకు డెవలప్ అవుతుందన్నమాట। మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా డైజెస్ట్ అయిన తర్వాత తీసుకోవడం అనేది సజెస్ట్ చేశారు। ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ లేట్ నైట్స్ ఉన్నప్పుడు, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో అంటే లేట్ నైట్ పార్టీస్ ఇట్లా చేసుకున్నప్పుడు హెవీగా తీసుకోవడము, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడము, ఎక్కువగా టీ కన్సెప్షన్ కానివ్వండి, కాఫీ కన్సెప్షన్స్ కానివ్వండి, ఇట్లాంటివి చేసినప్పుడు కడుపులో ఒక రకమైనటువంటి ఇరిటేషన్స్ డెవలప్ అయిపోయేసి మనకి యాసిడిటీ అనేది, పేషెంట్ మన దగ్గర రావడానికి ముందే మన దగ్గర పేషెంట్ ప్రెజెంట్ చేసేది ఎట్లా అంటే, సార్ నాకు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంది అనేసి వస్తారన్నమాట। అసలు ఎట్లా ఉంటుంది అంటే కడుపులో నుంచి మంట ఛాతి వరకు రావడము, దీన్ని మనం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ లేకపోతే హైపర్ అసిడిటీ అనేసి అంటాం అనమాట। కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేషెంట్కి పెయిన్ కూడా ఉంటుంది, అప్పర్ అబ్డామిన్ లోపల సివియర్ పెయిన్ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం। ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కడుపంతా హెవీగా ఉన్నట్టు, తర్వాత పుల్లగా తేంపులు వస్తున్నట్టు, తీసుకున్నది ఏదైతే ఫుడ్ ఉంటుందో అది డైజెస్ట్ కాకుండా అట్లాగే మళ్ళీ నోట్లోకి రావడము, ఈ రిఫ్లెక్సెస్ అనేది కూడా మనం హైపర్ అసిడిటీలో చూస్తుంటాం అనమాట। సో దీనికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఏంటంటే, తీసుకున్నటువంటి ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ కాకుండా మళ్ళీ రిపీటెడ్గా మనం ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్స్ లైక్ స్పైసీ ఫుడ్ కానివ్వండి, స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత ఎక్కువగా పుల్లగా ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కానివ్వండి, ఈ చింతపండు ఇట్లాంటివి తీసుకున్నా, లేకపోతే పచ్చిమిరపకాయలు ఇట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట। రెగ్యులర్గా ఏంటంటే టీలు కాఫీలు ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ చూస్తుంటాం। ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటంటే అంటే అన్సూటబుల్ ఫుడ్స్ అనమాట, కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి, ఈ విరుద్ధ ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేది మనం చూడడం జరుగుతుంది। కొందరు ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత స్మోకింగ్, టొబాకో చీవింగ్ ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట। అసలు ఎట్లా ఉంటుందంటే లక్షణాలు ఏంటంటే ఛాతిలో మంట, అప్పర్ అబ్డామిన్లో పెయిన్ ఉండడము, తర్వాత సూదులు పొడిచినట్టు ఛాతి అంతా ఇది ఉండడము, అండ్ ముఖ్యంగా ఏదేంటంటే తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ డైజెస్ట్ కాకుండా అట్లాగే పార్టికల్స్ అన్ని నోట్లో నుంచి వచ్చేసినట్టు, తర్వాత పుల్లగా త్రేంపులు ఇవన్నీ కూడా మనం హైపర్ అసిడిటీలో చూస్తున్నాం। ఈ హైపర్ అసిడిటీకి అంటే మనం డయాగ్నోసిస్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట అసలు ఎందుకు కారణం అనేది మనం దాంట్లో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్స్ అవసరం వస్తే మనకు ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ పైలోరిక్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట, అది ఉందా లేదా అనే దాన్ని మనం కొన్ని టెస్ట్ల ద్వారా కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ చేయడము, దానివల్ల మనకి ఏమైనా ఇట్లాంటి బ్యాక్టీరియా ఏమైనా డెవలప్ అయిందా, లేకపోతే ఏమైనా అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, కొన్ని కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈ అల్సర్స్ ఉండవు, లైక్ పెప్టిక్ అల్సర్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి హైపర్ అసిడిటీ లక్షణాలు కనిపిస్తుంటాయి। దాని గురించి మనకు కావాలి అనుకుంటే అప్పర్ జీఐ ఎండోస్కోపీ, ఒక పైపును నోటి ద్వారా నుంచి లోపలికి పంపించేసి లోపల ఏమైనా అల్సర్ అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఆ లోపల ఏమైనా ఎరోషన్స్ అంటే ఏమైనా పుండులాగా అయిపోయిందా అనేదాన్ని మనం ఈ ఎండోస్కోపీ ద్వారా మనం చూసుకోవడం తెలుస్తుంది అనమాట। ఇవి మనకి ఇన్వెస్టిగేషన్స్. అసలు దీనికి ముఖ్య కారణాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దీని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి, మెయిన్గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తలు, పేషెంట్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఫుడ్ ఎప్పుడు తీసుకుంటున్నావు, ఏ టైంలో తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి। ఇక్కడ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆహారం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనే దాని గురించి మనం కౌన్సిలింగ్ చేయాలి। ముఖ్యంగా ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఇమీడియట్గా వాటర్ తాగడం మానేయమని చెప్పాలి, తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వాటర్ తీసుకోవడం, తర్వాత తీసుకున్న ఎంబడే వాటర్ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ పేషెంట్ని అవాయిడ్ చేయమని చెప్పాలి। తర్వాత బాగా పులుపుగా ఉన్నటువంటి చింతపండు కానివ్వండి, టమాటో కానివ్వండి, ఇట్లాంటి పులుపు పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్పాలి। తర్వాత లేట్ నైట్స్, ఎక్కువగా ఏంటంటే ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో ఏంటంటే నైట్ అంతా మేల్కొని ఉంటారు కాబట్టి వీళ్ళకి యాసిడిటీ హైపర్ యాసిడిటీ ఉంటుంది, వీళ్ళకి ఏం చెప్పాలి అని అంటే మధ్యన కొద్ది కొద్ది ఏదైనా వాటర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్నాక్స్ లాగా తీసుకుంటూ అంటే ఉండడం వల్ల కూడా మనకి హైపర్ యాసిడిటీ,
ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కొద్ది కొద్ది ఫుడ్ అనేది క్వాంటిటీ అనేది చాలా కొద్ది కొద్ది తీసుకోవాలి. రిపీటెడ్గా ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల మనకి హైపర్ యాసిడిటీ అనేది తగ్గుతుంది. ఈ ఆల్కహాల్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, స్పైసీ ఫుడ్, టొబాకో చివింగ్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోమని చెప్పాలి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు బ్లీడింగ్ కూడా అవుతుంటుంది అనమాట, అప్పర్ జీఏ బ్లీడ్ అంటాను. ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే పేషెంట్ని హాస్పిటలైజేషన్ చేసుకొని తనకు కావాల్సినటువంటి ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు కొన్ని సపరేటివ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఆయుర్వేదంలో, ఆమ్ల పిత్తాంతక పట్టి అనేసి, తర్వాత లిక్విడ్స్ అట్లాంటివి మనం ఇంటర్నల్గా ఇస్తూ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళల్లో క్యాబేజ్ని తీసుకొని క్యాబేజ్ని బాగా మరిగించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల కూడా ఈ హైపర్ యాసిడిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత బూడిద గుమ్మడికాయ రసం డైలీ మార్నింగ్ లేచిన తర్వాత బూడిద గుమ్మడికాయ రసం తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా తిన్నటువంటి ఆహారం కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకా కండిషన్ అట్లాగే ఉన్నప్పుడు ఏం చేయాలంటే లంగనం పరమౌషధం, మెయిన్గా ఏంటంటే ఒక హాఫ్ డే వరకు కంప్లీట్గా ఏం తీసుకోకపోవడం, లేదంటే అది ఫుల్ డైజెస్ట్ అయ్యేంత వరకు ఏం తీసుకోకపోవడం వల్ల మనకు ఇది చాలా వరకు సబ్సైడ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే రెగ్యులర్ అంటే యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా మనం యాసిడిటీ అనేది మనం చూస్తుంటాం. కొన్ని కొన్ని కారణాల వల్ల ఏంటంటే లేట్ నైట్స్ ఎక్కువసేపు మేల్కొని ఉండడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతుంటాయి హైపర్గా రిలీజ్ కావడం వల్ల మనకి యాసిడిక్ ప్రాబ్లం అనేది. దీనికి మనం చెప్పేటువంటి ఇదాంతో పాటు ఏంటంటే కొద్దిగా రెగ్యులర్గా యోగాసనాలు, ప్రాణాయామము ఇవన్నీ చేయడం వల్ల కూడా యాసిడిక్ లెవెల్స్ ఏవైతుంటాయో అది కంప్లీట్గా మనకు తగ్గిపోతుంది. అండ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ టైమ్లీ ఫుడ్, స్పైసీ కంప్లీట్గా స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లం అనేది తగ్గి. అండ్ ఈ మెయిన్గా ఇంకా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు లోపల ఉన్న బ్యాక్టీరియా అట్లాంటిది అని ఉంటే ఆ బ్యాక్టీరియాకు తగ్గట్టు మనం కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇది. దీన్ని ఇట్లాగే నెగ్లెక్ట్ చేసినట్టయితే ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్ ఇంకా అల్సర్స్ ఎక్కువైపోయి బ్లీడింగ్ ఎక్కువైపోవడము, లేదంటే అది కన్వర్ట్ అయిపోయి ఐబిఎస్ కింద కన్వర్ట్ అయిపోయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే క్రాన్స్ డిజీస్ కింద కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కావాల్సినటువంటిది ఆహారము విహారంలో ఎక్కువ మటుకు మన ట్రీట్మెంట్స్ అనేది ఆహారం విహారంతోనే చేసేస్తాం. అవసరం వస్తే కొన్ని ఔషధాలు ఉంటాయన్నమాట, అవిపతికర చూర్ణం కానీ, హింగ్వాస్తిక చూర్ణం కానివ్వండి, లవణ భాస్కర చూర్ణం కానివ్వండి, ఇవన్నీ మజ్జిగలు కలుపుకొని తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం చాలా వరకు సబ్సైడ్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది మెయిన్గా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా పోవడం వల్ల మనకి ఇట్లాంటి ఇరిటేషన్స్ వస్తాయి కాబట్టి మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగలో కొత్తిమీర పుదీనా వేసుకొని తీసుకోవడం వల్ల కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.